అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, డోనర్స్ను బట్టి 4 ప్రైజ్లు 5 ప్రైజ్లు 6 ప్రైజ్లు ఉంటాయి. మ్యాక్సిమం ఉంటే 9 ప్రైజ్లు ఉంటాయండి పెద్దవాళ్ళు. కానీ ఇక్కడ 11 ప్రైజ్లు కూడా నిన్న నిర్వహించినటువంటి 4 పళ్ళ విభాగానికి మొదటి ప్రైజ్ 50,000 అయితే కొన్ని చోట్ల సీనియర్స్కి కూడా 50,000 ఉంటుంది. అయితే కూడా మనం సారు 4 పళ్ళ విభాగానికి 50,000 మొదటి ప్రైజు, 11 బహుమతులు. ఆ విధంగా ఈరోజు నిర్వహించేటువంటి పోటీకి 60,000 మొదటి బహుమతితో 11 బహుమతులు, రేపు నిర్వహించేటువంటి పోటీకి 70,000 మొదటి బహుమతితో 11 బహుమతులు, ఎల్లుండి నిర్వహించేటువంటి పోటీకి 80,000 మొదటి బహుమతితో 11 బహుమతులు, 4వ తేదీ నిర్వహించేటువంటి పోటీకి 90,000 మొదటితో 15,000 రూపాయలు 11వ బహుమతితో, మొత్తం బహుమతులు 11 బహుమతులు. అదేవిధంగా 5వ తేదీ నిర్వహించేటువంటి పోటీలో మొదటి బహుమతి 120,000 రూపాయలు, 11వ బహుమతి కూడా 15,000 రూపాయలు. ఆ విధంగా నిర్వహించడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా భారీ వర్షాలు అయినప్పటికీ కూడా దూర ప్రాంతాల నుంచి కర్నూలు, కడప, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఇవన్నీ కూడా వస్తున్నాయి. నిన్న కూడా పోటీకి వచ్చాయి, ఈరోజు ఆ విధంగానే పోటీలో పాల్గొంటాయి. అంతేకాకుండా వచ్చినటువంటి ప్రతి జతకి కూడా దాదాపుగా 3 నుంచి 4 వేల రూపాయలు కలిగినటువంటి గిఫ్ట్లు, ఒక వాచి, ఒక రైస్ కుక్కర్. ఆ రైస్ కుక్కర్ కూడా ప్లగ్లో పెట్టుకుని ఎప్పుడైనా రైస్ సోదరులు ఇబ్బంది అయితే రైస్ పెట్టుకుని వండుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారే రైస్ కుక్కర్ సిద్ధమని ఎవరి సలహా కూడా కాదు, సరే మేము వెళ్తే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు ఇద్దాం అని చెప్పి చాలా సంతోషం. చాలా బ్రహ్మాండంగా నిర్వహించేటువంటి పోటీ ఇది. అందరూ కూడా రాబోయే 4 రోజులు, ఈరోజు 5వ రోజు, అందరూ పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.